నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఎర్ర యాపిలు, ఆకుపచ్చ యాపిలు, ఈ రెండింటిలో కొంతమందికి అనుమానం. ఏది తింటే ఆరోగ్యానికి మంచిది, దేంట్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయనే అనుమానం ఉంటుంది. ఆకుపచ్చదైనా ఎర్రదైనా రెండిట్లలో ఒకే రకమైన పోషక విలువలు ఉంటాయి. అయితే ఈ ఆకుపచ్చ యాపిల్కున్న గుణం ఏంటంటే ఇది కొంచెం పుల్ల పుల్లగా తీతీగా ఉంటుంది. రుచిపరంగా ఈ ఆకుపచ్చ యాపిల్ బాగుంటుంది. గతంలో మనం యాపిల్ కోసం సిమ్లా యాపిలు, హిమాచల్ యాపిల్ అంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణలోనే యాపిల్ పండుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో అరకు పాడేరు ప్రాంతం విశాఖపట్నం జిల్లాలో యాపిల్స్ పంట విస్తారంగా జరుగుతూ ఉంది. ఇదే విధంగా విస్తరిస్తే రాబోయే కాలంలో దక్షిణ భారత రాష్ట్రాలన్నిటికీ యాపిల్ సరఫరా ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే చేయగలిగే పరిస్థితికి వస్తుంది. మరి ఈ యాపిల్స్ తినాలా, యాపిల్ జ్యూస్ తాగాలని. మనకి సీసాల్లో డబ్బాల్లో యాపిల్ జ్యూస్ వస్తుంది. హిమాచల్ ప్రదేశ్ అంటే యాపిల్కి బాగా శ్రేష్టం కనుక హిమాచల్ ప్రదేశ్ యాపిల్ జ్యూస్ వస్తుంది. మనకి ప్రతిరోజు యాపిల్స్ దొరుకుతుంటే డబ్బాలో సీసాల్లో ఉండే యాపిల్ జ్యూస్ తాగటం మంచిది కాదు. అది నిల్వ ఉండటానికి రెండు మూడు సంవత్సరాలు, నిల్వ ఉండటానికి రెండు మూడు సంవత్సరాల కోసం రసాయనాలు కలుపుతారు. నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు ప్రమాదకరం, హానికరం. రుచి కోసం మరికొన్ని రసాయనాలు కలుపుతారు, వాసన కోసం మరికొన్ని రసాయనాలు కలుపుతారు. కనుక ఎవరు కూడా జ్యూస్ తాగకూడదు, పండే తినాలి. ఈ పండు తినేటప్పుడు కొంతమంది పైనుండే తోలు చెక్కేస్తారు, తీసేస్తారు. తోలు తీయద్దు, కొరుకుని తినేయండి. కోసుకుని తినచ్చు, కొరుక్కుని తినచ్చు. కొరుక్కుని తినేటప్పుడు తోలుతో సహా తినండి, కోసుకుని తినేటప్పుడు కూడా తోలు కూడా ఉండాలి, తోలు తీయద్దు. కోసి కసేపట్లు పెట్టగానే తెల్లగా ఉండే కండ గోధుమ రంగులోకి మారిపోతుంది. దానికి కారణం ఏంటంటే దీంట్లో ఇనుప ఖనిజము, ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఈ ఇనుప ఖనిజము గాలిలో ఉండే ఆక్సిజన్తో కలిసి ఆ మార్పు వస్తుంది. ఆ రంగు మారి గోధుమ రంగు వచ్చినా దాంట్లో ఏమి నష్టం లేదు, పోషక విలువలకు ఏమీ భంగం కలగదు. వేల సంవత్సరాలుగా ఒక సామెత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విస్తారంగా ప్రచారంలో ఉంది. ఏంటది? యాపిల్ ఏ డే కీప్స్ ఏ డాక్టర్ అవే. అంటే రోజుకు ఒక యాపిల్ తిన్నారంటే ఇక మీరు డాక్టర్లకు దూరంగా ఉండొచ్చు, హాస్పిటళ్ళకు దూరంగా ఉండొచ్చు, మందుల షాపులకు వెళ్ళవలసిన అవసరం ఉండదు అని ఒక సామెత రూపాన్ని మనకు చెప్పారు. ఈ యాపిల్ పండు దీంట్లో 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో పాటు ఉన్న పోషక విలువలను మనం పరిశీలిస్తే విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ ఇన్ని ఉన్నాయి. ఈ పోషక విలువల ప్రభావం వల్ల మనకు ఆరోగ్యాన్ని కాపాడే 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే మొట్టమొదటిది షుగర్ ఉన్నవాళ్ళు కూడా యాపిల్ తినవచ్చు. చాలామందికి అనుమానం షుగర్ ఉంటే యాపిల్ తినచ్చా లేదా అని. షుగర్ ఉన్నవాళ్ళు 100 రూపాయలు యాపిల్ తినవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. పైగా దీంట్లో ఉండే పీచు రక్తంలో షుగర్ శాతాన్ని స్థిరీకరించేలా చేస్తుంది. ఇక రెండు, స్థూలకాయము భారీ కాయము ఉన్నవారు బరువు తగ్గటానికి రోజు కనీసం 1 యాపిల్ తినటం ద్వారా భారీ కాయాన్ని తగ్గించుకోవచ్చు. ఇక 3, కంటి చూపుని మెరుగుపరుస్తుంది, రేజీకటిని రాకుండా నివారిస్తుంది, శుక్రాలు కూడా త్వరితగతిన రాకుండా చేస్తుంది.
ఇక నాలుగు యాపిల్ తింటే, ముఖ్యంగా కొరుకుని తింటే, మధ్య వయసు వాళ్ళు యువకులు కొరుకుని తినేసేయచ్చు. ఇది వాడటం వల్ల విటమిన్ సి అధికంగా ఉండి చిగుళ్ళ నుంచి రక్తం కారదు, పిప్పి పళ్ళు పుచ్చుపళ్ళు అలాగే పళ్ళలో క్యావిటీలు కుహరాలు రాకుండా నివారిస్తుంది. పళ్ళ మీద గార పడుతుంది, గోధుమ రంగులో గార పడుతుంది, గార కూడా లేకుండా చేస్తుంది. ఐదు, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటుని నివారిస్తుంది, పక్షవాతం కూడా రాకుండా చేస్తుంది. ఆరు, దీంట్లో ఇనుప ఖనిజం అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. మహిళలకు నెలసరి పీరియడ్ సమయంలో రక్తం పోవటం వల్ల రక్తహీనత ఉంటుంది, గర్భిణీ స్త్రీలకు బాలింతలకు రక్తహీనత ఉంటుంది. కనుక మహిళలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తప్పనిసరిగా ఒక యాపిల్ పండు తినాలి. ఏడు, దీంట్లో క్వెర్సిటీన్ అనే ఒక ప్రత్యేక పదార్థం ఉండి రోగ నిరోధక వ్యవస్థని పటిష్టము చేసి, రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి ఇమ్యూన్ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన ఊపిరితిత్తులకు న్యూమోనియా, టీబీ, క్షయవ్యాధి, కలరా, కామెర్లు, గ్యాస్ట్రోఎంట్రైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్, మంకీ పాక్స్ వైరస్, ఫ్లూ వైరస్, చికెన్ పాక్స్ వైరస్, జికా వైరస్, నిఫా వైరస్ లాంటి వివిధ రకాల వైరస్ల ప్రవేశాన్ని నిరోధించి వైరస్ల వల్ల కూడా వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఎనిమిది, ఇది తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్ణము పూర్తిగా రూపుమాపుతుంది, గ్యాస్ ట్రబుల్ రాకుండా కాపాడుతుంది, పుల్లటి తేపులు, ఛాతీలో మంట రాకుండా నివారిస్తుంది. తొమ్మిది, మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజు ఒక యాపిల్ పైనుండే తోలుతో సహా తినండి, మలబద్ధకం పరార్, సుఖ విరోచనం మీ సొంతం. మలబద్ధకం వల్లనే మొలలు, అరిసె మొలలు, మూల శంక, పైల్స్ వస్తాయి. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తము చుక్కలు చుక్కలుగా పట్టము కానీ, ధారగా పడటము కానీ, పిచ్చికారి కొట్టినట్టు పట్టం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ మలబద్ధకాన్ని నివారించడము ద్వారా మొలలు వాటంతరికవే నయమైపోతాయి. పది, మన శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సరు, పెద్దపేగు క్యాన్సర్ని నివారించడానికి యాపిల్ పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడానికి 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా మ్యామోగ్రామ్ అనే రొమ్ములకు ప్రత్యేక ఎక్స్రే చేయించుకోవాలి. మాస్టర్ హెల్త్ చెకప్కు వెళ్ళినప్పుడు ఈ మ్యామోగ్రామ్ పరీక్ష మీకు చేసే పరీక్షల పట్టికలో లేకపోతే మాకు మ్యామోగ్రామ్ కావాలని కోరండి. ఆ హాస్పిటల్లో లేకపోతే వేరే హాస్పిటల్కి వెళ్ళైనా ప్రతి సంవత్సరము 40 సంవత్సరాలు దాటిన మహిళలందరూ మ్యామోగ్రామ్ అనే పరీక్ష చేయించుకోవటం ద్వారా తొలి దశలో రొమ్ము క్యాన్సర్ని గుర్తించడము ద్వారా పూర్తిగా రొమ్ము క్యాన్సర్ని నయం చేయొచ్చు. మొదటి దశలో గుర్తించిన క్యాన్సరు చికిత్స చేస్తే, చికిత్స చేసిన తరువాత 50 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధారణ జీవితాన్ని, దేవుడు మనకి ఎన్నేళ్ళు ఆయుష్ ప్రసాదించారో అన్నేళ్ళు బతుకుతారు. కనుక తప్పనిసరిగా విధిగా 40 సంవత్సరాలు దాటిన మహిళలు సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ అనే పరీక్ష చేయించుకోండి.